నల్గొండలో కాంగ్రెస్ నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన సభ తేదీ ఖరారైంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమకుమారెడ్డిల మధ్య సయోధ్య ఏఐసీసీ కుదిర్చింది. దీంతో తేదీని ప్రకటించారు. ఈ నెల 28న నల్గొండలో నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఈ నెల 28న నిరుద్యోగ నిరసన సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మొదట ఈ నెల 21న సభ నిర్వహించాలని మొదటి డేట్ ఫిక్స్ చేసింది. సభ నిర్వహణపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమకు సమాచారం ఇవ్వలేదన్న అంశాన్ని ఉత్తమకుమారెడ్డి లేవనెత్తారు. దీంతో వివాదం ముదరకుండా సభను వాయిదా వేశారు. ఏఐసీసీ జోక్యంతో ఇద్దరితో చర్చించి తాజాగా ఈ నెల 28న నిరుద్యోగ నిరసన సభ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. తన సొంత నియోజకవర్గంలో నిరసన సభ నిర్వహిస్తూ పీసీసీ తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఉత్తమకుమారెడ్డి ప్రస్తావించారు. ఇప్పటికే పార్టీలో నాయకుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే దీనిపై వేగంగా స్పందించారు. ఈ వ్యవహారాన్ని సెట్ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి నదీం జావేద్ను ఆదేశించారు. ఆయన అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇటు మాజీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డిలతో మాట్లాడారు. ఇద్దరికీ నచ్చచెప్పి మధ్య మార్గంగా ఈ నెల 28న నిర్వహించాలని నిర్ణయించారు. సభకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఉత్తమకుమారెడ్డి చూసుకునేలా ఏఐసీసీ నాయకులు సయోధ్య కుదిరించినట్టు తెలిసింది. నల్గొండ పార్లమెంటు పరిధిలో నిర్వహించే నిరసన సభకి ఉత్తమకుమారెడ్డి అధ్యక్షతను వహించనున్నట్టు తెలిసింది. సభ నిర్వహణకు సంబంధించిన అంశాలన్నీ జిల్లా నాయకులకు అప్పగించినట్టు సమాచారం. నల్గొండ నిరుద్యోగ సభ అంశం కాంగ్రెస్ పార్టీలో చినికి చినికి గాలివానలా మారుతుందని అంతా భావించారు. అయితే ఈ వ్యవహారానికి ఏఐసీసీ నాయకులు తొందరగానే ఫుల్ స్టాప్ పెట్టడంతో క్యాడర్ ఊపిరి పీల్చుకుంది.